హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్కి సంబంధించి ఈ రోజు నుంచి అయితే ఎలక్షన్ కోడ్ అయితే ముగుస్తుందని చెప్పేసి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ కోడ్ అయితే ఇక్కడ మనకి ఈ రోజుతో అయితే ముగుస్తుంది మరి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి ఇక్కడ రిజల్ట్ అనేది మరి ఇస్తారా ఎవరా అనే దానికి సంబంధించి కూడా చూద్దాం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి ఉపసంహరణ ఎస్ఈసి నీలం సాహ్ని ఉత్తర్వులు రాష్ట్రంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో విధించిన ఎన్నికల నియమావళి అమలునైతే ఉపసంహరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులైతే జారీ చేశారు ఎన్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఆగిపోయిన దగ్గర నుంచి ప్రారంభించేందుకు గత నెల ఒకటిన ఎస్సీసీ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఇది అందరికీ తెలిసిందే ఈ నోటిఫికేషన్ ప్రకారం గత నెల ఎందున ఓట్లను లెక్కించడంతో పాటు ఎన్నికల ప్రక్రియను కూడా గత నెల పదిలోగా ముగించాలి కానీ ఈ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్లను గత నెల ఏడున విచారించిన హైకోర్టు డివిజన్ బెంచు ఎన్నికల కమిషన్ను నిర్వహించాలని తుది తీర్పు వెలువడే వరకు ఓట్ల లెక్కింపును చేపట్టకూడదని ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇది కూడా అక్కడి వరకు అందరికీ తెలిసిందే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్పై ఈ నెల నాలుగున విచారించిన హైకోర్టు తీర్పునైతే రిజర్వ్లో అయితే ఉంచింది ఈ నేపథ్యంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నియమావళిని ఉపసంహరిస్తూ ఎస్ఈసీ అయితే ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఇక ఎందుకంటే వాదనలన్నీ కూడా హైకోర్టులో ఈ పరిషత్ ఎన్నికలపై ఉన్న వాదనలన్నీ కూడా ముగియడం అయితే జరిగింది కేవలం తీర్పు మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంది ఆ తీర్పుని అయితే రిజర్వ్లో పెట్టింది కాబట్టి ఇక ఏ వాదనలు ఉండవు కాబట్టి ఇక రాష్ట్రంలో ఎన్నికల నియమావళి ఏదైతే యాక్షన్ కోడ్ ఉందో ఈ కోడ్ని అయితే ఈరోజు అయితే ఉపసంహరిస్తున్నారు ఇక ఒకటి రెండు రోజుల్లో ఇక్కడ వీటికి సంబంధించి తీర్పుని కూడా హైకోర్టు అయితే విలువరించే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నైతే కంపల్సరీ లైక్ చేయండి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఎక్కువ మంది అయితే చూస్తున్నారు కదా ఇక కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి